అంగమ్మ శపథం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. రచన సినారే, సంగీతం టీవీ రాజు. అందరికీ నమస్కారము. నేను మీ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యూట్యూబర్. కరోనా బాగా ప్రబలుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు చాలా ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. మనం భయపడొద్దు, కానీ భయాన్ని భయపడదాం. అలర్ట్ గా ఉండండి. కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటూ ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇది మనము దేశానికి చేయగలసిన సేవ. సో ఇంట్లో ఏ విధంగా ఏం చేయాలి, బోర్ కొడుతుంది అంటారు, మీకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. ఏదో ఒకటి నేర్చుకోండి. మీరు స్టూడెంట్ అయితే గనక సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఏదైనా లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, హాబీస్ గా మ్యూజిక్, కుకింగ్, క్రాఫ్టింగ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇలా ఏదైనా ఒకటి ఇండోర్ హాబీస్ నేర్చుకోండి. ఇది అమూల్యమైన సమయం. ఈ సమయం మళ్ళా రాదు మనకి. ఇంకా పెద్దవాళ్ళు అంటారా, మీకు ఇష్టం వచ్చిన వ్యాపకాన్ని తీసుకోండి. పాత సినిమాలు చూడడం కానీ ఏదో ఒకటి చూడడం, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం. ఫిజికల్ ఫిట్నెస్ మీద ఒకటి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే మనం బయటకు వెళ్లి ఏ పని లేదు, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, ఈ మూడింటి మీద దృష్టి ఉంచండి. లంగ్స్ చక్కగా ఉండాలి. కరోనా ఎఫెక్ట్ లంగ్స్ మీద పడకూడదంటే ప్రాణాయామం ఒక్కటే మంచి మార్గం. రోజు చేయండి ప్రాణాయామం. ఇంకా మీ యొక్క బంధాలని, అనుబంధాలని, ఫ్యామిలీ రిలేషన్స్ చక్కగా పెంపొందించుకోవాలంటే అందరూ కలిసి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇంట్లోనే సినిమాలు చూడడం కానివ్వండి, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్ ఇలాంటివి ఆడడము, వీటి మీద ఫోకస్ చేయండి. ఇంకా రోజు పడుకోండి, మధ్యాహ్నం రాత్రి చక్కగా పడుకోండి. టీవీ స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసి రేడియో వింటూ మనసు ప్రశాంతంగా పెట్టుకుని యోగ నిద్ర చేస్తూ చక్కగా పడుకోండి. టెన్షన్ లెస్ గా ఉంటారు మీరు. ఇంకొక ముఖ్య పాయింట్, ఆహారం ఎక్కువగా తినకండి. డ్రింక్ మోర్, ఈట్ లెస్. అంటే ఘన పదార్థాన్ని తక్కువ తినండి, ద్రవ పదార్థాన్ని ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ ఎక్కువ లేదు కాబట్టి ఫుడ్ కొంచెం తగ్గించి వాటర్ ఎక్కువగా తీసుకుందాం. ఇంకొక ముఖ్యమైన హాబీ పుస్తకాలు చదవడం. ఇది మంచి టైం. ఒక గంట, రెండు గంటలు టైం స్పెండ్ చేసి మీకు ఇష్టమైన మంచి పుస్తకాలు తీసుకుని చదవండి. రేడియో కూడా వింటూ ఉండండి. ఇలా మనని మనము బిజీగా ఉంచుకుందాం. దీనికోసం మీరు టైం టేబుల్ వేసుకుని పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, ఈ విధంగా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటూ ఏదైనా నేర్చుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు క్షేమంగా ఉండండి, మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచండి, దేశాన్ని కూడా క్షేమంగా ఉంచండి. ఈ జిందగీ నా మిలేగి దుబారా గుర్తుంచుకోండి. టేక్ కేర్ ఎవ్రీవన్. ప్రపంచం పరిగెట్టింది, ఆగకుండా, అలుపు లేకుండా, హద్దుల్ని చెరిపేసి ఆశల్ని మోసుకుంటూ.